नमस्कार वैएसआर टीवी न्यूज़ को स्वागत ना पेर साई प्रसाद। అనంతపురం జిల్లాలో సంచలనం రేకెత్తించిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉషారాణి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి। దాదాపు 4 నెలల పాటు రేయింబవళ్ళు 8 ప్రత్యేక పోలీసు బృందాలు 5 రాష్ట్రాల్లో గాలించిన దొరకని నిందితుడు చివరకు కదిరి పట్టణంలోనే పోలీసులకు పట్టుబడ్డాడు। కదిరి పట్టణానికి చెందిన షేక్ షఫీవుల్లానే ఈ దోపిడీ హత్య చేసినట్టు తేల్చిన పోలీసులు మరో సంచలన విషయాన్ని వెల్లడించారు। నిందితుడు దండుపాళ్యం సినిమా ప్రేరణతో హత్య చేసినట్టు జిల్లా ఎస్పీ పక్కిరప్ప వెల్లడించారు। గత ఏడాది నవంబర్ 16న కదిరి పట్టణంలోని ఎన్జీఓ కాలనీలో నివాసం ఉంటున్న టీచర్ శంకర్ రెడ్డి భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉషారాణి హత్య చేయడంతో పాటు సమీప ఇంటిలో నివసిస్తున్న టీ స్టాల్ రమణ భార్య శివమ్మను కొట్టి గాయపరిచి ఈ ఇళ్లలోని బంగారు ఆభరణాలు నగదు ఎత్తుకెళ్లారు। ఈ హత్య కేసు మిస్టరీని ఛేదించేందుకు అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో 30 మంది బృందాలుగా ఏర్పడి గాలించారు। లక్షలాది ఫోన్ కాల్స్ విశ్లేషించారు। 5000 మంది అనుమానితులను విచారించారు। ఎట్టకేలకు కరుడుగట్టిన నిందితుణ్ణి కదిరి పట్టణ పోలీసులు అరెస్టు చేశారు। ఇతని వద్ద నుంచి 30 లక్షల విలువ చేసే 58 తులాల బంగారు ఆభరణాలు 97,000 రూపాయల నగదు ద్విచక్ర వాహనం నేరానికి ఉపయోగించిన ఇనుప రాడ్ స్వాధీనం చేసుకున్నారు। ఈ షఫీవుల్లా కదిరి సబ్ డివిజన్ పరిధిలో 3 కేసులు కర్ణాటకలో 7 కేసుల్లో నిందితుడు। బైకుల నుండి పెట్రోల్ దొంగలించడం మొదలుపెట్టి దండుపాళ్యం గ్యాంగ్ తరహాలో ఉపాధ్యాయురాలిని హత్య చేసినట్టు ఎస్పీ పక్కిరప్ప వెల్లడించారు। వెరీ సక్సెస్ఫుల్ కేస్ చెక్కుకి కదిరి టౌన్లో జరిగిన మర్డర్ ఫర్ గెయిన్ లాభ కొరకు హత్య కేసును ఛేదించి ముత్తై షేక్ సఫీవుల్లా అలియాస్ సఫీ 35 సంవత్సరం నేటివ్ ఆఫ్ కర్ణాటక స్టేట్ బట్ సెటిల్డ్ ఇన్ కదిరి టౌన్ ఆయన ఈరోజు మీడియా ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది। కదిరి పట్టణంలో ఉన్న ఎన్జీఓ కాలనీలో నివాసం ఉంటున్న టీచర్ శంకర్ రెడ్డి భార్య ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉషారాణిని చేసి పక్క ఇంట్లో నివసిస్తున్న టీ స్టాల్ రమణ గారి భార్య శివమ్మని కొట్టి గాయపరిచి ఈ 2 ఇళ్ళలోని బంగారు ఆభరణాలు నగదుని ఈ ముద్దాయి 16వ తేదీ 11th month 2021లో ఈ యొక్క నేరానికి పాల్పడతారు। ఆ రోజు వెంటనే డిఎస్పీ స్థానిక డిఎస్పీ భవ్య గారు మాకు సమాచారం ఇచ్చిన ఉంటాను। నేను కూడా నేర స్థలం పరిశీలించి అక్కడ డాక్ స్క్వాడ్ క్లోజ్ టీమ్ తర్వాత ఫోరెన్సిక్ నిపుణులను కూడా రంగంలోకి నింపడం జరుగుతుంది। ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్ కేసు దాదాపు 6 రోజుల నుంచి ఈ వరకు 90 డేస్ మన టీము 8 ప్రత్యేక బృందాలు ఏ ఒక్క ఈ వరకు కూడా హిస్టరీలోనే అనంతరం జిల్లా ఎక్కువగా అనుకోవచ్చు। ఇంత పెద్ద మొత్తంలో స్పెషల్ టీమ్స్ ఉంటాయి 8 బృందాలు 90 డేస్ కష్టపడి ఈ యొక్క కేసును ఛేదించాలని అంతరాష్ట్ర మూటానే ఈ పని చేసి ఉండదు అనుమానంతో ఇమీడియట్లీ మన టీము మధ్యప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్ర ఈ భారతీయంగా ఎక్కడెక్కడ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ అన్ని ప్రాంతానికి డిఎస్పీ ర్యాంకు సిఐ ర్యాంక్ ఆఫీసర్స్ని పంపించడం జరిగింది। మొదటి బ్యాచ్ డిఎస్పీ సిసిఎస్ తర్వాత అమిత్ ఖాన్ సిఐ అంతా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి వెళ్తాము మహారాష్ట్ర రాష్ట్రానికి వెళ్ళి దాదాపు ఒక 15 రోజుల పాటు అక్కడ అంతరాష్ట్ర ఊటా గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఒక పనిలో నిమగ్నం అయి ఉంటే స్థానిక డిఎస్పీ గారు భవ్య గారు తర్వాత డిఎస్పీ సిసిఎస్ మన అడిషనల్ ఎస్పీ ఓఎస్పీ గారు ఈరోజు ఆయన సెలవులు ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో 8 బృందాలు స్థానికంగా ఉన్న అనుమానితులు స్థానికంగా గతంలో జరిగిన నేరాలు తర్వాత టెక్నికల్ డేటా సిసిటీవీస్ సిడిఆర్ కాల్ డేటా అనాలిసిస్ ఇలాంటి ఒక పనిలో 8 బృందాలు నిమగ్నం అవుతాయి। రోజు ఇంతమంది సిసిటీవీ చూడడము కాల్ డేటా విశ్లేషణ ఇంతమంది అనుమానిత వ్యక్తులను మనము ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఏదో ఒక చోట్ల నిజమైన ముద్దాయిని మనం పిలిపించి వదిలిపెట్టి ఉంటాం సరైన ఎంక్వైరీ చేయకుండా। సో అలాంటివి మళ్ళీ ఒకసారి అందరినీ పిలిపించి ఎంక్వైరీ చేద్దాం। కదిరి ప్రాంతంలో ఇంతవరకు జరిగిన నేరాలు దొంగతనాలు మొబైల్ మిస్సింగ్ ఏ కేసు ఉన్నా కూడా ప్రతి ఒక్క కేసును కూడా కొద్ది ఓపికగా కూర్చొని ఇన్వెస్టిగేషన్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ ఒక దాదాపు 10 రోజుల కిందట కొత్తగా ఉన్న టీంలోనే మళ్ళీ ఒకసారి
మనం ఎంక్వైరీ చేసిన వాళ్ళే మళ్ళీ ఇంకోసారి ఎంక్వైరీ చేయడం, మనం ఎంక్వైరీ చేసి మనం అనాలసిస్ చేసిన సీసీటీవీనే ఇంకోసారి కూర్చొని చూడడం, అనాలసిస్ చేసిన కాల్ రికార్డ్ మరొకసారి రీవిజిట్ చేయడం. సో ఇలా మళ్ళీ ఆ ప్రాసెస్ ను ఎప్పుడు స్టార్టింగ్ జీరో నుంచి మళ్ళీ మొదలు పెట్టామో అక్కడ ఒక మనకి ఇంపార్టెంట్ క్లోజ్ దొరికింది. ఆ ఇంపార్టెంట్ క్లోజ్ ని మనము ఫాలో అప్ చేస్తూ ఇప్పుడు మీకు మీడియా ముందు ప్రవేశపెట్టిన ముద్దల్ని పట్టుకురావడం జరిగింది. రైట్ సైడ్ కదా, రైట్ సడన్ గా చైన్ గానీ ఇంట్లో దొరికిన బంగారు ఆభరణాలను దొంగలించుకోకపోతాం. సో ఈ ఒక ఇంప్లిమెంట్ ఏముంది, ఇది ఐరన్ రాడ్ అనమాట, హెవీగా ఉన్న ఐరన్ రాడ్ తో చేస్తారు దొంగతనము. తర్వాత ఈయన చేసిన గతంలో చేసిన రెండు కేసులు కూడా స్టేషన్ లో నమోదైన ఆ కేసులో ఏమి క్లూజ్ ఫింగర్ ప్రింట్ కానీ ఏమి క్లూజ్ రాకుండా అవి కూడా అలాగే ఉంటే ఈ నేరంతో సహా ఆయన గతంలో చేసిన రెండు నేరాలు కూడా ఒప్పుకున్నాడు. సో దాంట్లో ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. అక్కడ మనకి దొరికిన ఆధారంలో ఫింగర్ ప్రింట్స్ కానీ కాల్ డేటాకు సంబంధించిన ఆధారాలు కానీ తర్వాత ఈ ముద్దాయికి సంబంధించిన జరిగిన డాగ్ స్క్వాడ్ ఏదో ఒక క్లూజ్ వచ్చినప్పుడు అబ్సల్యూట్లీ బ్లైండ్ కేసు. సో కంటిన్యూస్గా మన టీం దాదాపు 8 టీంలు ఇంతమంది, ఒక అడిషనల్ ఎస్పి, ఇద్దరు డిఎస్పీలు, డిఎస్పి బొర్రా కిషోర్ అండ్ డిఎస్పి మహబూబా శంకర్, సిఐలు సత్యబాబు, వేణుగోపాల్, అమీర్ ఖాన్, ఎస్ఐలు హేమంత్ కుమార్, రామచంద్రయ్య, తులసన్న, సాగర్, జైపాల్ రెడ్డి, జమాల్ బాషా, ప్రవీణ్, వీళ్ళ మరి మన కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ అందరితో సహా ఒక 30 మంది బృందం ఒక 90 డేస్లో మీడియా మిత్రులు కూడా బాగా ఇంత కేసులో అప్పుడప్పుడు మమ్మల్ని హెచ్చరిస్తూ కేసు కొనికి ఖచ్చితంగా రావాలని మీరు కూడా అప్పుడప్పుడు పేపర్లు రాసి మమ్మల్ని హెచ్చరిస్తూ వచ్చారు. ఈ కేసుని ఛాలెంజింగ్గా తీసుకొని ఈరోజు చేయడానికి గౌరవనీయ డీజీపీ గారు విశేషంగా ఈ టీంని అభినందించారు. ఏ ఏరియాలో కానీ ఇలాంటిది ఒక నేరం జరిగినప్పుడు పోలీసు మీద కొంత ఓపిక నమ్మకం ఉండాలి, ఖచ్చితంగా మేము కేసు డిటెక్ట్ చేస్తాము, ప్రజలు మళ్ళీ కాన్ఫిడెన్స్ నమ్మిక అనేది తీసుకొస్తాము. రెండు పాళ్ళము తెలుగు ఫిలం చూసి ప్రేరేపితయ్యాడు. ఇలాంటి నేరం చేయడానికి కారణమే గందుపాలెం సినిమా, ఆయన కన్ఫెషన్లు కూడా మనం రాసుకొచ్చాము. ఆయన దొరికిన తర్వాత ఆయన ఇన్ఫర్మేషన్ చేస్తే ఆ గందుపాలెం సినిమాతో ప్రేరేపితమై ఇలాంటి ఒక నేరానికి పాల్పడ్డాడని చెప్పారు. మీడియా ముఖ్యంగా ఫిలం తీసే వాళ్ళకి ఫిలంలు ఎలాంటి ఒక సందేశం ఉండాలంటే ఇలాంటి సందేశం ఉండకూడదు, సొసైటీకి మంచిది కాదు, ఎలాంటి దొంగతనం ప్రేరేపించే సందేశాలు కానీ నేరాలకు పాల్పడే సందేశం కానీ ఇలాంటి మీద సినిమా తీస్తే ఖచ్చితంగా యువత భవిష్యత్తు అందరి మీద ఈ ఒక పరిణామం మాత్రం చెడ్డ పరిణామం ఉంటుంది. మీడియా ముఖ్యత అందరికీ కూడా నేను రాయదుర్గం పట్టణంలో శ్రీ కృష్ణదేవరాయల జయంతి సందర్భంగా కృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్లో కృష్ణదేవరాయ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, రెడ్ క్రాస్ చైర్మన్ కాపు భారతి, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ చిన్నారి, అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, బలిజ సంఘం అధ్యక్షుడు తాడికొండ రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి కోదాడ సత్తి, మున్సిపల్ కౌన్సిలర్ బండి అజయ్, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ఇల్లూరి శ్రీనివాసులు, కళ్యాణ మండప స్థలదాత గాజుల నాగరాజు, బలిజ సోదరు సోదరిమణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ కళ్యాణ మండపం నిర్మాణం కోసం కార్పొరేషన్ చైర్మన్తో కలిసి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయడంలో శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేశారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయడమే కాకుండా తన వ్యక్తిగతంగా కూడా కళ్యాణ మండపం నిర్మాణం కోసం సహాయ సహకారాలు అందజేస్తానని తెలియజేశారు. రాజధాని చూడాలని చెప్పి హంపీకి మర్చిపోతున్నారు. ఈరోజు యునెస్కో వాళ్ళు ఒక ప్రపంచ వారసత్వ సంపదగా హంపీని డిక్లేర్ చేసి దాన్ని కాపాడుతున్నారంటే ఆయన చనిపోయి 20 సంవత్సరాలు అయినా కూడా అంత గుర్తున్నాడంటే ఎంతటి మహానుభావులో చెప్పవలసిన చాలా మంది భూమిలో పుట్టారు, చాలా మంది పుట్టారు, చాలా మంది పోయినారు, కొంతమంది మాత్రమే
కాపు కార్పొరేషన్ చైర్మన్ శేషగిరి మాట్లాడుతూ కళ్యాణ మండపం నిర్మాణం కోసం కాపు కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు చేయిస్తానని తెలియజేశారు. ఈ రాష్ట్రంలో ఎన్నో కులాలు ఉన్నాయి. ఏ కులాన్ని గురించి కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా చర్చించుకోరు. మన కులాల గురించి చర్చిస్తున్నారు. ఎందుకు కూడా ఎక్కడ ఆలోచన మనం సరిగ్గా ఉండాలి. మనం ప్రభుత్వం ఎవరిని కామెంట్ చేయకూడదు. మనం ప్రభుత్వం ఎవరిని ఏమి అనకూడదు. అనంతరం రాయదుర్గ మండలం మల్లాపురం గ్రామంలో కొండపై వెలిసిన శ్రీ విప్రమలై లక్ష్మీ నరసింహుడి 26వ రథోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు. స్వామి రామ్మూర్తి ఆధ్వర్యంలో రథోత్సవ వేడుకలు నిర్వహించారు. రథోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి సతీమణి, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కాపు భారతి, కార్పు కార్పొరేషన్ చైర్మన్ అడప శేషగిరి హాజరై రథాన్ని లాగారు. అనంతరం ప్రభుత్వ విప్ కాపు దంపతులకు ఆలయ గౌరవాధ్యక్షులు శాల్వాలతో ఘనంగా సన్మానించారు. గోవింద నామస్మరణతో ప్రతి బుక్రాయ సముద్రం కొండమీద రాయుడు స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. కొంగు బంగారమై కోరికలు తీర్చే కొండమీద రాయుడు స్వామిగా ప్రసిద్ధి చెందాడు. 9 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో నేడు చిట్ట చివరి రోజు కావడంతో కన్నుల పండుగగా రథోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. రథోత్సవం లాగడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. బుక్రాయ సముద్రం కొండమీద రాయుడు స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో నేడు చివరి రోజు కావడంతో అంగరంగ వైభవంగా రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణం మొత్తం గోవింద గోవింద అనే నామస్మరణతో మార్మ్రోగింది. జిల్లా నలుమూలల నుంచే కాక పక్క రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుని కానుకలు సమర్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఎంపీ తలారి రంగయ్య, జెడ్పీ చైర్మన్ గిరిజమ్మ, ట్రైనింగ్ కలెక్టర్ సూర్యతేజ, రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి, జెడ్పీటీసీ భాస్కర్, ఎంపీపీ సునీత, సర్పంచ్ పార్వతి, ఆలయ కమిటీ మెంబర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇవాటి విశేషాలు. మళ్ళీ రేపటి వైఎస్ఆర్ టీవీ వార్తల్లో కలుద్దాం. నమస్కారం.